సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఒక్కో శాఖకు 2 రోజుల పాటు టీకాలు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ, సివిల్ సప్లై, సమాచార శాఖలకు సంబంధించిన సిబ్బందికి టీకాలు వేశారు. మరికొన్ని విభాగాలకు చెందిన వారికి టీకాలు ఇచ్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజల్లో మమేకమయ్యే వారిని గుర్తించిన ప్రభుత్వం ఆయా వర్గాల వారికి టీకాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్ర శనివారాల్లో 2 రోజుల పాటు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాలు, పౌర సంబంధాల శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్ల కోసం 12 సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్లో వ్యవసాయ శాఖ ద్వారా ఎరువులు, పెస్టిసైడ్, విత్తనాలు, హమాలీలు, సివిల్ సప్లైలోని రేషన్ డీలర్లు, గుమస్తాలు, ఎల్పీజీ గ్యాస్ వర్కర్స్, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వారితో పాటు జర్నలిస్టులకు కూడా 2 రోజుల పాటు టీకాలు ఇచ్చారు. సుమారు 4000కు పైగా మందిని గుర్తించిన ఆయా శాఖల అధికారులు 70%కు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్లో భాగంగా ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, వెజిటబుల్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్ వెండర్లు, కూరగాయలు, మటన్ వ్యాపారులతో పాటు కిరాణా, లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న వారికి టీకాలు వేయించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వినియోగదారులతో ఎక్కువగా టచ్లో ఉండేవారిని టీకాలు ఇవ్వడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యపై ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.